శాసనసభ్యులు మా సోదరిమణి మా గురువర్యులు సీతక్క గారికి అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ కంటెస్టెంట్ సాంబన్న గారికి అదేవిధంగా నిమిళ్ల సీనన్న గారికి తౌటం రవీంద్ర అన్న గారికి చరణ్ అన్న గారికి రమేష్ అన్న గారికి మల్లెడ్డి రామరెడ్డి అన్న గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి రాజరెడ్డి అన్న గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇక్కడ విచ్చేసిన ఇంత రాత్రి సమయంలో కూడా మమ్మల్ని ఆదరించి విచ్చేసిన ప్రతి ఒక్క తల్లికి అక్కకి అల్లకి తమ్మునికి ప్రతి ఒక్క యువ సైనికునికి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 28 ఏళ్ళున్న యువకునికి గత 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థి నాయకుని లెక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నేను విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటాన్ని చూసి విద్యార్థులకి నిరుద్యోగుల వాళ్ళ గొంతుకై ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సీతక్క రేవంత్ అన్నటువంటి నాయకులు ఈ రోజు నన్ను ఆశీర్వదించి ఈ రోజు నన్ను ఎన్నికల బరిలో దింపడం జరిగింది. నేను ఒకటే ఒకటి చెప్తున్నా, ఈ రోజు బీజేపీ పార్టీ ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళకి పోయేదేమీ లేదు, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా వాళ్ళ ప్రభుత్వం పడిపోయేది లేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా హుజురాబాద్ ఎన్నికల వైపు చూస్తున్నారు. ఒక పార్టీ ఏమో కేంద్రంలో అధికారం ఉంది, మేము డబ్బు బలంతో మేము ప్రజల ఓటుని కొనుక్కుంటామో అని చెప్పి ఈ రోజు వాళ్ళు గల్లాలు ఎగరేస్తారు. మరొక వైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పోలీసు బలాలు మా పక్షాన ఉన్నాయి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు మేము వేయించుకుంటామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ప్రజల దీవెనలు తీసుకొని ప్రజల ఆశీస్సులు తీసుకొని ప్రజల వాస్తవాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ప్రతి మండలానికి అక్కసొంటి నాయకులు ప్రతి మండలానికి ఇన్ఛార్జ్లుగా వచ్చి సమస్యలు తెలుసుకొని తమ్మునికి ముందు నడిపిస్తూ ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అమ్మా, నేను ఒక చెప్తున్నా, ఒక్క అవకాశం ఈ విద్యార్థి నాయకునికి ఇచ్చి చూడండి. ప్రతి తల్లికి ఒక కొడుకు లెక్కుంటా, ప్రతి ముసలమ్మకు ఒక మనవరి లెక్కుంటా, ప్రతి యువకునికి ఒక అన్న లెక్కుంటా, ప్రతి చెల్లెకి ఒక తోడబొట్టు లెక్కుంటా. తప్పకుండా మీ సమస్యలన్నీ తెలుసుకుంటా, గడప గడపకొస్తా, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అక్క చెప్పినట్టు తప్పకుండా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల లెక్క ప్రతి ఒక్కరిని కూడా అమ్మ, చిన్నన్న, పెద్దన్న, బాబాయ్, మామ, అత్తమ్మ అనే పేర్లతో వరుసలతో పిలుస్తా. మీ ఒక్క కుటుంబ సభ్యుల లెక్క అంత సాన్నిహిత్యం ఉంటా, ఒక్కసారి ఓటేసి నన్ను ఆశీర్వదించుని తప్పకుండా మీ మధ్యలో ఉంటా, మీ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.